ఈ నెల 23వ తేదీ నుండి బోగోలు మండలంలోని బిళ్ళకోట క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోడపత్రికను మరియు కరపత్రాలను కావలి ఏఎంసీ చైర్మన్ కుమార్ రెడ్డి బుధవారం సాయంత్రం ఆవిష్కరించారు. దేవస్థానం పాలక మండలి చైర్మన్ శ్రీరామ్తో కలిసి పత్రికను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి తలపెట్టారు. రానున్న 2 సంవత్సరాల్లో పార్టీలకు అతీతంగా స్థానికుల సహాయ సహకారాలతో శాసనసభ సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో క్షేత్రం కలియుగ వైకుంఠంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇప్పటికే బ్రహ్మోత్సవాల నిర్వహణకు అవసరమైన పనులు చేపట్టడం జరిగిందన్నారు. బ్రహ్మోత్సవాల నాటికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వస్తువులు కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బెట్రగుంట సర్పంచ్ శ్రీరామ్ గోపాల్, సురేందర్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, ఎస్జీవి కంద్రిక సర్పంచ్ పలువురు పాల్గొన్నారు. కొండపెట్టుకుంటలో వెలిసి ఉన్న బిల్లకోట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా బ్రహ్మోత్సవాలు చేసి ఆ స్వామిని ప్రపంచమంతా కూడా భక్తులు ఎలా ఉన్నారో అలాగే ఈ బ్రహ్మోత్సవాలను కూడా శాసనసభ్యుల గారి ఆదేశాల మేరకు మరి ముఖ్యంగా కొండబెట్టకొండ గ్రామ ప్రజలు స్థానికుల సహకారంతో అలాగే చైర్మన్ శ్రీరామ్ మాలాద్రి గారి పూర్తి సహాయ సహకారాలతో దేవాదాయ శాఖ ఆలయ ఈవో గారు వారి సారథ్యంలో అందరం కలిసి ఈ సంవత్సరం ఆగమ శాస్త్రం ప్రకారం పూర్తిగా శాస్త్రబద్ధంగా బ్రహ్మోత్సవాలు జరిపేదానికి కూడా అందరం కలిసి అందరి సలహాలు సూచనల మేరకు పెద్దల సలహాలన్నీ తీసుకొని ముందుకు ఈరోజు పోస్టర్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కలిసి అందరి నిర్ణయం మేరకు ఈ టెంపుల్ని తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత 2వ తిరుమలగా ప్రఖ్యాతి గాంచే విధంగా అందరం కలిసి కట్టుగా ఈ టెంపుల్కు సంబంధించినటువంటి ట్రస్ట్ తరపున శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ ఏర్పాటు చేసి భక్తులందరూ కూడా కలిసిమెలిసి అందరం కూడా దీంట్లో ముందుకి అడుగు వేస్తూ స్వామివారి సేవకులుగా భావించి ఈ కార్యక్రమాన్ని కూడా ఒక 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలని చెప్పి కూడా అందరం నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి శాసనసభ్యులు గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి సలహాలు సూచనలు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దలు, ఆగమ పండితులు, అలాగే స్థపతులు, అలాగే సీనియర్ మోస్ట్ ఈ శాస్త్రం గురించి అవగాహన కలిగినటువంటి పెద్దలందరి సహకారం తీసుకొని ముందుకు పోతున్నాం. ముందుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా శాసనసభ్యులు గారు మన మీటింగ్ లో ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం సర్వే జరుగుతా ఉంది. సర్వే అయిన వెంటనే 1 నెల లోపల మాస్టర్ ప్లాన్ రూపొందించబోతున్నాం. మాస్టర్ ప్లాన్ రూపొందించుకుని ఫస్ట్ రాజగోపురం, శ్రీవారి పుష్కరణి, అలాగే తరువాత ముఖ్యంగా స్వామివారి శంఖుచక్ర నామం ఈ గిరి చుట్టూ నలుదిక్కుల ఏర్పాటు చేసేదానికి కూడా చాలా మంది డోనర్స్ ముందుకొస్తున్నారు. అలాగే కొండ చుట్టూ కూడా పచ్చిక లాన్ ఏర్పాటు చేసి మంచి చెట్లు నాటి అలాగే పూజారికి వసతి గృహాలు, అలాగే శ్రీవారి పోటశాల, కళ్యాణ కట్ట, కళ్యాణ మండపం, శ్రీవారికి వాహనశాల, శ్రీవారికి బ్రహ్మోత్సవాలకి వాహనాలు, అలాగే ఆలయ పరిపాలనా భవనం, అలాగే స్వామివారి చుట్టూ ప్రాకార నిర్మాణం స్థలానికి చుట్టూ, అలాగే రాబోయేటువంటి ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులకు కూడా ఇక్కడే ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారి ఆగమ శాస్త్రం వేదం చెప్పేటటువంటి పండితుని కూడా ఏర్పాటు చేసి ఆ పండితుడికి కూడా జీతం మేమందరం కూడా భక్తులందరం కలిసి ఆ జీతం ఒకటి ఏర్పాటు చేసి ఇక్కడే ఫ్యామిలీ ఏర్పాటు చేసి వేదం కూడా ఇక్కడే నేర్పించే విధంగా ఈ టెంపుల్లో పనిచేస్తున్నటువంటి పండితులు అలాగే కొత్త వారికి కూడా ఇక్కడే వేదం కూడా నేర్పించడానికి వేద పాఠశాల కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అన్ని రంగాల్లో పెద్దలు సలహాలు తీసుకొని ముందుకు పోబోతున్నాం.
24వ తారీఖు రథానికి కూడా పూజా కార్యక్రమం కూడా చేయబోతున్నారు అలాగే అనేక చాలా కార్యక్రమాలు ఉన్నాయి అంటే